వెంచర్ నిర్వాహకుల ప్రచారం ఏ రేంజ్ లో ఉందో వారి అరాచకం కూడా అదే స్థాయిలో ఉంటుంది ఆరు వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో ఎకరం ముప్పై ఎనిమిది కుంటల రైతుల భూమిని కబ్జా చేసి ఆ భూమిలో రోడ్లను కూడా వేసేశారు ఇదేంటని ప్రశ్నించిన బాధిత రైతులను పొలిటికల్ పవర్ ఉపయోగించి కటకటాల్లోకి నెట్టివేశారు ఇప్పటికీ వారిని కోట్ల చుట్టూ తిప్పుతూ ముప్పై తిప్పలు పెడుతున్నారు ఏసీపీ అక్రమాస్తులు కేసుకు సంబంధించి సుమారు ఏడెకరాల భూమి ఈ వెంచర్కు చెందిన సర్వే నెంబర్లో ఉంది ప్రస్తుతం ఆ భూమి మాయమైపోయింది గుంటలో చెరువులు పేదల ఉపాధి కోసం ఇచ్చిన ప్రభుత్వ భూములు కూడా లాగేసుకున్నారు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు నడిచేదారులు కూడా చెరిపివేసి వాటిని కూడా ప్లాట్లు చేశారని పాత రికార్డులు చెబుతున్నాయి ఇక నిబంధనలకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ పెట్టి రైతులకు చుక్కలు చూపిస్తున్నారు వెంచర్ నిర్వాహకులు వ్యవసాయ పొలానికి వెళ్లే రైతులు ఇక్కడికి రోడ్ ఎక్కితే చాలు వెంచర్ సెక్యూరిటీ వారిపై దాడులకు పాల్పడుతున్నారు ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే వారిపై మౌన్సతో కొట్టిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఉన్నాం హైదరాబాద్ విజయవాడ హైవే పై ఈ వెంచర్ ఉంటుంది మనం చూసుకోవచ్చు ఆ వెంచర్ ముందు భాగంలో పెట్టారు నెక్స్ట్ గచ్చిబౌలి అంటే గచ్చిబౌలి తర్వాత ఈ ప్రాంతం చాలా డెవలప్మెంట్ అవుతుందని కూడా ప్రకటనలతో ప్రచారం అయితే చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది హైదరాబాద్ నుంచి ఈ వెంచర్ వరకు దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది నలభై ఐదు కిలోమీటర్ల దారి పొడుగున ఇటువంటి హోర్డింగ్లతో కూడా హోరెత్తిస్తూ కూడా మార్కెటింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది మనం ప్రస్తుతం ఆ వెంచర్ ముందు చూసుకోవచ్చు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే దేశ సరిహద్దుల్లో ఎటువంటి సెక్యూరిటీ ఉంటుందో ఇక్కడ కూడా అదే సెక్యూరిటీ ఉంటుంది కానీ ఇక్కడ సంబంధించిన వెంచర్ సంబంధించిన ఏజెంట్లు వారికి సంబంధించినటువంటి కస్టమర్లు మాత్రమే లోపలికి ఎలౌ చేయడానికి ఈ సెక్యూరిటీ పనిచేస్తుంది ఎవరు కూడా ఈ వెంచర్ దాదాపు పన్నెండు వందలకు పైగా ఎకరాల్లో ఈ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్ చుట్టుపక్కల పది పది పదుల సంఖ్యలో కూడా గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు వెళ్ళే వెళ్ళేటువంటి దారులు మొత్తం కూడా క్లోజ్ క్లోజ్ చేయ క్లోజ్ చేయడం జరిగింది ఆ దారులను మొత్తం కూడా కబ్జా చేయడం జరిగింది మరోవైపు ఆ వెంచర్ సంబంధించిన ఆ వెంచర్లో లో కుంటలు అదేవిధంగా చెరువులు కూడా కబ్జా చేసిన చేశారనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి అయితే ఈ వెంచర్ సంబంధించి ఆ హోటల్స్ అదేవిధంగా రెస్టారెంట్ స్పోర్ట్స్ సంబంధించి వంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగు జరుగుతూ ఉంది కానీ సీన్ చూస్తే మాత్రం ఇక్కడ మనకు విశాలంగా రోడ్డు మాత్రమే కనిపిస్తుంది లోపల మాత్రం మొత్తం కూడా రాళ్ళు రప్పలు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే సిచ్యువేషన్ రెండేళ్లుగా కూడా కొనసాగుతుంది రెండేళ్లుగా కూడా మాయమాటలు చెప్తూ కూడా సొమ్ము చేసుకుంటారనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి చాలామంది వందల సంఖ్యలో కొనుగోలు చేసినటువంటి కస్టమర్లు కూడా ఇటు రిజిస్ట్రేషన్ చేయకుండా కూడా వారికి చుక్కలు చూపిస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది బాధితులు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై దాడులు కేసులు కూడా పెట్టిస్తారని కూడా తెలుస్తా ఉంది మరోవైపు వీరు వెనక రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారని ప్రచారం చేసుకోవడం సంబంధం వంటి ఫోటోలతో కూడా ప్రచారం చేసుకోవడం బెదిరింపులకు పాల్పడంతో కూడా ఇటు అధికారులు కూడా వీరిపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడుతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుందా కనబడుతా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా పన్నెండు వందల ఎకరాలకు పైగా వెంచర్ సంబంధించి సంబంధించి కేవలం మూడు వందల అకర అర అరవై ఎకరాలే అనుమతి ఉన్నప్పటికీ కూడా ఫ్లాట్లు మొత్తం కూడా సేల్ చేసుకుంటూ వా ఇటు కస్టమర్లకు చుక్కలు చూపిస్తూ వారికి సంబంధించిన అక్రమంగా వచ్చినవంటి ఆ డబ్బుతో కూడా మరొక ప్లేస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తా ఉంది ఇప్పటికైనా కస్టమర్స్ సంబంధించిన ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఈ వెంచర్ పై కూడా చర్యలు తీసుకోవాలని మాత్రం ఇటు ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు వెంచర్ల ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కస్టమర్లు అడ్వాన్స్ చెల్లించిన డబ్బును నిర్వాహకులు రొటేషన్ చేసుకుంటున్నారు కొందం మొత్తం చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నారు డాక్యుమెంట్ పేపర్లతో బ్యాంకులు ప్రైవేట్ లోన్స్ వద్ద లోన్లు తీసుకొని మరోచోట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు బాధితులు రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే ఏదో ఒక సాకు చెప్పి కాలం వెల్లదీస్తున్నారు